అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు ఆకర్షణలో పడిపోవడం ప్రేమ పేరుతో వెంటపడడం కొందరి యువకులకు ఫ్యాషన్ అయిపోయింది ముందుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడతారు నువ్వు లేక నేను లేను నువ్వే నా ప్రాణం అంటారు ఇక నీ కోసం ప్రాణాలు ఇస్తాం అంటారు ఒకవేళ ప్రేమను అంగీకరిస్తే ఇక ఎవరితోనూ మాట్లాడొద్దు అంటూ పలు ఆంక్షలు పెడతారు ఇక ప్రేమను అంగీకరించకపోతే ఆమెపై పగ పెంచుకుంటారు ఇక ఉన్మాదుల్లా మారి కడ తీర్చేందుకు కూడా వెనకాడడం లేదు ఈ తరహా ఘటనలు ఇటివల పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది प्रेम कोसम जीवितालनु त्यागम चेसिन वारु उन्नारु अदे प्रेम कोसम प्राणालनु तीस्तुन्न संघटनलु जरुगुतुन्नायि इक प्रेम तिरस्करिंचेंदेननि पगतो अम्मल जीवितालनु कोंदरु युवकुलु चिंद्रम चेस्तुन्नारु अल्लारु मुद्दुगा कंटिक क्रेपल चूसुकुन्न तल्लिदंडुलकु कडुपु कोतनु मिगिलिस्तुन्नारु इक इटिवल वरसगा उन्माद घटनलु वेलुगुलोकि रावडंतो अम्मल तल्लिदंडुलु कलवरपडुतुन्नारु इक इलांटि घटनलु पुनरावृतं काकुंडा पोलीस उन्नताधिकारुलु निंदितुलपै कठिन चर्यलु तीसुकोवालनि कोरुतुन्नारु హైదరాబాద్ శివర్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది తాను మనసు పడిన అమ్మాయి స్నేహితుడికి దగ్గర అవుతుందని భావించి ఏకంగా అతన్ని అత్యంత పాచవికంగా హత్య చేసాడు ఇంటర్ చదువుకున్న రోజుల్లో ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించడం ఆ అమ్మాయి నవీన్కి క్లోజ్ అవుతుందనే అనుమానంతో హరిహర కృష్ణ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ఇక హరిహర కృష్ణ తన స్నేహితుడు నవీన్ని ముక్కలు ముక్కలుగా నరకడం కలకలం సృష్టించింది తల మొండం వేరు చేసిన హరిహర కృష్ణ నా ప్రియురాలిని ప్రేమిస్తావా అంటూ శరీరం నుంచి గుండెను వేరు చేసాడు మర్మంగాలను కోసి నవీన్ చేతి వేలను కట్ చేసాడు ఆ తర్వాత ఆ ఫోటోను అమ్మలకి పంపించాడు ఇక ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని పరువు తీసిందని హత్య చేయించే తల్లిదండ్రులున్న సమాజం అనేది తమను కాదని కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుందని కూతుర్ని కూడా చూడకుండా చంపేస్తున్నారు మరికొందరు ఇక ప్రేమ విఫలమైందని ప్రాణాలు తీసుకుంటున్నారు ఇంకొందరు ప్రేమించిన వారు దక్కలేదని అర్ధాంతరంగా తరువు చాలిస్తున్నారు విలువైన జీవితాను మధ్యలోనే ముగిస్తున్నారు తన ప్రేమను నిరాకరించిందని నడి రోడ్డుపై కత్తితో పొడిచి చంపేస్తున్న ప్రేమనాదలను కొరతలేదు ప్రేమను తిరస్కరించారని ఉన్మాదులుగా మారుతున్న యువకులు యువతలు బాలికలపై పాచవికంగా దాడులు చేస్తూనే ఉన్నారు ఇటువంటి సంఘటనలు జరగకుండా అమ్మాయిలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది తమను ఎవరైనా ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడమే లేదా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడమే చేస్తారు ఇక అదే సమయంలో యువకులు కూడా ఈ తరహా దాడులకు దిగడం సరికాదని లేదంటే వారి భవిష్యత్తు సర్వనాశనం అవుతుందన్న విషయాన్ని గుర్తించాలి